హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే లాస్ట్ ఇయర్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట. సో పొద్దున్న 8:15 లాస్ట్ ఇయర్ 8:45 వెళ్ళాలన్నమాట స్కూల్కి, కానీ 8:30 వెళ్ళిపోద్దులేండి. ఈరోజు కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్కి జెల్ వేస్తున్నాను అనమాట, స్నానం చేపించేసి రెడీ చేస్తున్నాను. వంట ఆల్రెడీ చేస్తానండి. మార్నింగ్ నుండి బ్లాగ్ తీద్దామంటే ఇంక ఎందుకు, రోజు అవే కదా పెడుతున్నాను అనేసి రొటీన్గా ఉంటుంది అనేసి ఓన్లీ అదే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. క్లాస్ స్కూల్కి పంపించేసి అయితే నేను మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు దీన్ని వెంటనే ఫాస్ట్గా రెడీ చేసి పంపించేసి ఇంకా నేను రెడీ అవ్వాలి. రోజు పొద్దున్నప్పుడు సేమ్ అండి, పొద్దున్న నైట్ వచ్చేసి 11-12 అవుతుంది పడుకోవడానికి. ఇంకా మార్నింగ్ వచ్చేసి 4-5 ఆ టైంకి లేవాల్సి వస్తుంది. బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ కాదులేండి, అది కూడా స్టార్ట్ చేశాను కదా. సో ఈ మధ్య కొంచెం ఆ స్టార్ట్ చేసిన నుండి కొంచెం నిద్ర కూడా తక్కువ అవుతుంది అనమాట. టైం సరిపోవట్లేదు, ఇంతకుముందు టైం వేస్ట్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అసలు టైమే సరిపోవట్లేదు. లాస్ట్ అయితే హాయ్ చెప్పేసి అండి, హాయ్ చెప్తుంది. పాపం ఇది కూడా పూర్తిగా నిద్ర అంటే మెలకు రాకుండానే లేపి గబగబా బ్రష్ చేయించేసి స్నానం చేయించేసి రెడీ చేసిస్తాను అనమాట. ఇంకా అమ్మ అత్త వదలకుండానే ఇది కూడా మాతో పాటు లేట్గా పడుకుంటుంది. సో మాకు మేము ప్యాకింగ్ చేసి పార్సల్స్ చేసేసి పడుకునేసరికి ఆ టైం అవుతుంది కదా. ఇంకా మా మాటలకి మేము చేస్తున్న పనికి దీనికి కూడా నిద్ర రావట్లేదు. ఇది కూడా సేమ్ మాలాగే ఆ టైంకి పడుకోవడం వల్ల పాపం దీనికి కూడా నిద్ర సరిపోవట్లేదు అనమాట. నేనైతే దీనికి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు వెంటనే నేను కూడా రెడీ అయిపోయి పాడేరైతే వెళ్ళి పార్సల్స్ ఇవ్వాలి. ఇంకా రోజు రొటీన్ అనమాట, పొద్దున్న దీనికి స్కూల్ పంపించడం, నేను పార్సల్స్ ఇచ్చేసి రావడం, మళ్ళీ అటు నుంచి వచ్చి వంట చేసుకోవడం, ఇంకేమైనా పనులు ఉంటే చేసుకోవడం. జెండా అయితే వేసి రెడీ చేస్తాను. లాస్ట్ కోసం అయితే ఈరోజు బెండకాయ ఫ్రై అండి. నాకు వచ్చిన డౌట్ అండి, లాస్ట్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. సో చాలా ఇబ్బంది పడుతుంది, మీకు ఎవరికైనా ఏమైనా సొల్యూషన్ తెలిసి ఉంటే చెప్పండి. ఇంకా అదే కాకుండా వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళు, ఆ వేళ్ళు పైన పొరల్లాగా చర్మం అయితే ఊడొచ్చేస్తుంది అనమాట. పాపం వేళ్ళంతా వాచిపోయింది, ఎందువల్ల వస్తుందో నాకేం తెలియట్లేదు. క్యారేజ్ అయితే కట్టేశాను, బెండకాయ ఫ్రై చేసాను. దానికి బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, చామదుంబల పులుసు ఇవి తప్ప ఇంకేం తినట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యారేజ్ అయితే కట్టేశాను. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇప్పుడే లేచారనమాట. ఇంకా అందరికీ టీ పెట్టేసి ఫ్లాస్కో లేసేసి టీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మట్టి చేసేస్తున్నా కొట్టే, ఏ తింటావా, అట్ట తింటావా, ఇట్లా తింటావా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా లాస్ అయితే చట్నీ చింపుతుంది, ఇప్పుడు అందులో వేస్తుంది. పక్కకి వెళ్ళిపోద్దు, కరెక్ట్కి వెళ్తుంది. ఇడ్లీ ఎట్టాను మా, నువ్వే వద్దన్నా ఫస్ట్. ఇంకో ఇడ్లీ చట్నీయా తెలిసిపోయింది ఇటు. హాయ్ చెప్పు పొట్టి, హాయ్ చెప్పు. హాయ్ బెతిన, కాల్ వచ్చారు. ఇంకా లాస్ట్ అయితే టిఫిన్ పెట్టేశాను అనమాట. లాస్ట్ వాళ్ళ చెల్లి ఇద్దరు తింటున్నారు. టిఫిన్ వచ్చేసి బయట నుండి తెప్పించాను. ఇంకా ఇంటి దగ్గర అయితే టిఫిన్ అవ్వలేదు, మళ్ళీ పొద్దున్న తినదే మధ్యాహ్నం తినదని మీరే చెప్పారు కదా. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే బయలుదేరిపోయింది బ్యాగ్ అది. వాళ్ళ నాన్న వచ్చేసి బండి మీద పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్తో పాటు వాళ్ళ క్లాస్మేట్ స్కూల్ మేట్ అమ్మాయిలు ఇద్దరు, ఇంకా మొత్తానికి ముగ్గురు బయలుదేరిపోయారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అలాగే నవ్వుకొని వెళ్ళాలి లోపలికి. సరి కూర్చున్నారా? కదా అండి, బాయ్.
లాస్యా బాయ్. ఇది అమ్మడాలా ఇది కదా? మరి ప్యాంట్ ఆపోజిట్ కలర్స్ వచ్చాయి. ప్యాంట్ అది కలిపే వేరే కలర్స్ లెగ్గిన్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. అలా ఇంకా ఇంట్లోపలికి వెళ్దామని అనుకునే లోపు ఈ బట్టలు తీసుకొచ్చారు. అదేనండి, ఊళ్ళో తిరిగి తిరిగి అమ్ముతారు కదా. ఇంక వచ్చారు కదా, నాకు కూడా డైలీ యూస్కి అసలు బట్టలు ఏవో మాటి మాటికి బట్టలు మార్చేసి వస్తుంది. రోజు పాడేరు వెళ్తున్నాను కదా, సో బట్టలు అయితే లేవనేసి ఇంకా వీళ్ళ దగ్గర అయితే కొంచెం తక్కువకి దొరుకుతుంది. మనం షాపులకి వెళ్ళి అడిగి కొనుక్కునే కన్నా ఇక్కడ కొంచెం తక్కువకి ఇస్తారు, తగ్గించి ఇస్తారు అనేసి అయితే టాప్స్ అయితే చూస్తున్నాను అనమాట ఏది బాగుంటుంది అనేసి. నేనైతే ఫస్ట్ చూశాను కదా, నాకు అది నచ్చింది, నెక్స్ట్ ఇది కూడా నచ్చింది. చూద్దాం వాళ్ళు చెప్పే రేటుని బట్టి ఒక మూడో నాలుగో ఒక రెండో అలా తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఒక నాలుగు డ్రెస్సులు, తర్వాత చూపిస్తాను ఏమేమో అనేసి, ఎంత పడ్డదని కూడా చెప్తాను. ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది అనేసి పార్సల్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను, అదే రెడీ చేస్తున్నాను తీసుకెళ్ళడానికి. ఇంకా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోవడమే. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్స్ అయితే ఇచ్చేసాం. వినాయక చవితి కూడా వస్తుంది కదండి, పాడేరులో బొమ్మలు అవి తెచ్చేసారనమాట, విగ్రహాలు అవి అమ్మడానికి దగ్గరికి వచ్చేసింది కదా, సో పండగ అందుకోసమని. ఇంకా పాడేరు నుంచి అయితే వచ్చేసాము, పాడేరు వెళ్ళేసి పార్సల్స్ ఇచ్చేసి వచ్చేసాము. ఇంకా మా ఆయన వచ్చేసి లాస్ట్ ఇంటికి పెట్టేసి వచ్చేటప్పుడు చేపలు అయితే తీసుకొచ్చారనమాట కూర కోసం. ఈరోజు మాకు చేపల పులుసు. ఈ వీడియో యాక్చువల్లీ మొన్నటి వీడియో, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి కొన్ని వచ్చేసి ఫ్రై చేయి, ఇంకొంచెం పులుసు పెట్టనేసి, అంటే ఫ్రై కోసం కొంచెం ఊరబెడదామని పసుపు ఉప్పు కారం కొంచెం మసాలా పొడి వేసి ఊరబెట్టేసాను అనమాట. ఇంకా అది ఊరబెట్టిన తర్వాత అయితే అన్నం అయితే తింటున్నాను, కారం పొడి అయితే వేసుకొని ఇప్పుడు దాకా ఏమీ అవ్వలేదు వంట. సో పాడేరు వెళ్ళాను కదా అందుకే. తర్వాత వచ్చేసి ఇంకా అన్నం తినేసిన తర్వాత పులుసు వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. పులుసు కోసం అయితే అవతల పక్క వండుతున్నాను పులుసు చేయడానికి, అండ్ ఇటు పక్క వచ్చేసి కళాయిలో ఫ్రై అనమాట. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో అసలు నిన్న పెట్టాల్సింది, ఈరోజు పెడుతున్నాను అనమాట. అసలు ఎడిటింగ్కి కూడా టైం కుదరట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నానో తెలియదు, టైం సరిపోవట్లేదో తెలియట్లేదు. పులుసు అయితే రెడీ అయిపోయింది, ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అన్నీ అయిపోయి, ఇంకొంచెం ఒక నాలుగు ముక్కలు అయితే ఉందన్నమాట. మా ఆయన ఏదో పెద్ద ఇప్పుడు దాకా నేను చేస్తుంటే పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చి ఫోన్ లాగేసుకొని వీడియో తీసేస్తున్నారనమాట. ఇలాగే నీట్గా తీసావా లేదా అనేసి. చేపలు ఫ్రై అయితే చాలా ఇష్టము, యాక్చువల్లీ చేపలు అంటేనే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. చాలా రోజులైంది తెచ్చి అయితే, ఎప్పుడు ఈజీగా ఉంటుంది కదా అని ఎప్పుడైనా చికెన్ తెచ్చుకోవడం తప్ప చేపలు ఎక్కువగా అంటే తెచ్చుకుంటాం, కానీ ఈ మధ్య తెచ్చుకోలేదు. అందుకే బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి వేడివేడిగా ఉన్న చేప ముక్కను అయితే తీసుకొని టేస్ట్ చేసి ఆస్వాదిస్తున్నారనమాట. మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో, నచ్చిన ఫుడ్ పెడితే ఆ థ్రిల్లే వేరు కదా. సో అలా ఉంటుంది అనమాట, సూపర్ ఉంది అని ఆస్వాదిస్తూ తింటున్నారు. చేపల పులుసు కూడా అయిపోయింది, స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇంకా డ్రెస్సుల విషయానికి వస్తే చూసేయండి, అది కూడా ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాను, ఎంత ఎంత పడింది అనేది. ఇది ఫస్ట్ అనమాట, ఇందాక చూపించాను కదా, ఇది కూడా తీసుకున్నాను. మొత్తం నాలుగు తీసుకున్నాను, నాలుగులో మూడు డ్రెస్సులు 350 చెప్పారు ఒక్కొక్కటి, కానీ నేను 250 ఇచ్చానమాట. మూడుకి 750 ఇది ఒకటి. లెగ్గింగ్స్ వచ్చేసి దీనికి బ్లాక్ వచ్చింది, ఇందాక చూపించిన దానికి రెడ్ అనమాట. లెగ్గింగ్స్ చేంజ్ చేయమంటే చేంజ్ చేశారు,
సో ఈ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ కలర్ అయితే బాగుంది కదా, ఎక్కువ దొరకదు కదా అని ఈ కలర్ అయితే తీసుకున్నాను. డైలీ యూస్కి అసలు బట్టలు లేవండి, అందుకే ఒకేసారి తీసేసుకున్నాను అనమాట బట్టలన్నీ కూడా. అన్నీ అంటే లేదులేండి, ఒక నాలుగు. నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను ఒక డ్రెస్ రెండు డ్రెస్సులు, డబ్బులుకి ఇబ్బంది పడి. సో ఇప్పుడు ఎలాగో ఎంతో కొంత ఇది చేస్తున్నాం కదా, బట్టలు వేసుకోవడానికి ఉండాలి కదా అని నేనైతే తీసుకున్నాను అనమాట. ఇంకైతే వచ్చేసి లాస్ట్ డ్రెస్ అనమాట, అంబ్రెల్లా మోడల్ డ్రెస్. ఇదైతే నాకు చాలా నచ్చింది, కాటన్ టైప్లో వచ్చింది. ఓకే అండి, వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్సులు ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇందులో మీకే డ్రెస్ నచ్చిందో కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.